మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ముఖ్యంగా రానున్నటువంటి రోజులన్నీ కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ మంచి రోజులు అనేవి ఏకంగా ఒక 20 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలను కొనసాగిస్తాయి. కొన్ని రాశులు అత్యంత అదృష్టవంతులు అయ్యి వైభవపేతంగా జీవన విధానాన్ని కొనసాగించబోతున్నారని ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం. మనము పడుతూ ఉన్నటువంటి కష్టాలకు ప్రతిఫలము అనేది కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఆ టైము అనేది చెప్తున్నటువంటి రాశులకు రానే వచ్చింది. దానిలో మొట్టమొదటి రాశులు కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి జాతకులకు ఒక 20 సంవత్సరాల కాలం పాటు ఈ ప్లవనామ సంవత్సరం నుంచి వీరికి అదృష్టం అనేది ఆరంభమయ్యిందని చెప్పాలి. వృషభ రాశి మనం చూసుకున్నట్లయితే భూతత్వపు రాశి, కృతిక 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకు వృషభ రాశిలోనికి వస్తాయి. వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా గురుగ్రహము దశమ స్థానంలో, శనిగ్రహము నవమ స్థానంలోను, రాహుగ్రహము ద్వాదశమ స్థానంలోను, కేతుగ్రహము షష్ఠమంలో గ్రహ సంచారము అనేది కొనసాగిస్తూ ఉన్నాడు. వృషభ రాశి జాతకులకు అత్యున్నతమైనటువంటి యోగాలు అనేవి వీరికి లభించబోతూ ఉన్నాయి. వీరి యొక్క జీవన విధానంలో మనం గమనించినట్లయితే అభివృద్ధిదాయకంగా ఉండబోతూ ఉంది. వీరికి ఒక 20 సంవత్సరాల కాలం పాటు చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా చూస్తారు. ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో ఉగాది పర్వదినము తరువాత నుంచి వీరి యొక్క విషయంలో జరగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అని మనం గమనించినట్లయితే వీరు ఈ రాశి వారు పడుతున్నటువంటి ఆర్థిక పరంగా ఎనకబడుతూ ఉన్నటువంటి రాశులకు ఈ సంవత్సరం అనేది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో మీరు ఏదైతే సాధించాలి అని కోరుకుంటారో ఖచ్చితంగా మీరు సాధించే తీరుతారు. వృషభ రాశి మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యము 7, అవమానం 3గా కనిపిస్తూ ఉంది. వృషభ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు రానున్నటువంటి ఒక 20 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. వీరికి తప్పకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు చూడబోతూ ఉన్నారు. తరువాత రాశి వారిని చూసుకున్నట్లయితే తులారాశి వారు. తులారాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ తులారాశి అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు తులారాశిలోనికి వస్తాయి. మీ అందరికీ తెలిసిన విషయమే తులారాశి. ఈ సంవత్సరంలో తులారాశి జాతకులకు మనం గమనించినట్లయితే గురుగ్రహము పంచమ స్థానంలో సంవత్సరం మొత్తం కూడా ఉంటాడు, శనిగ్రహము తృతీయంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు, రాహుగ్రహము సప్తమంలోను, కేతుగ్రహము జన్మమునందు గ్రహ సంచారం అనేది కొనసాగిస్తూ ఉంటాడు. అదేవిధంగా తులారాశి జాతకులకు ఆదాయం అనేది ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయం కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 2 కదా, మరి మాకు మంచి ఫలితాలు అనే ఏ విధంగా ఉంటాయి? వ్యయం అనేది 8లో ఉంది, మరి ఈ సంవత్సరం కష్టపడినంతా కూడా ఖర్చు అయిపోతుందా అని ఒక డౌట్ అనేది ఉంది. అంటే సంపాదన ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు రుణాలు అనేవి చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తారంటే మీరు స్థిరాస్తులు కొనుక్కోవడానికి కావచ్చు, ఏవైనా గృహ నిర్మాణాలకు కావచ్చు, ఇలాంటి వాటికి రుణాలు అనేవి చేయవలసి వస్తుంది. అవి స్థిరాస్తులు కొనుక్కోవడానికి కాబట్టి మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత రోజులైనా మీకు లాభాలను చేకూరుస్తాయి. ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు ఈ చెప్తున్నటువంటి యొక్క రాశుల వారి రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. వీరి యొక్క దశ అనేది మహర్దశ అని చెప్పాలి. దశ మహర్దశలు అనేవి ఉండాలి. దశ మహర్దశగా మారినప్పుడు మన యొక్క అదృష్టము అనేది మన ఇంటి ముందుకు వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండము, ఎప్పుడు కష్టాలతో కన్నీళ్లతో, ఎప్పుడు దుఃఖంతో ఎప్పుడు ఉండము. మనకుంటూ మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి. మనం కూడా ఒక స్థాయిలో ఎదగాల్సింది, అలా ఎదిగి చూపి మనం అందరికీ ఆదర్శంగా నిలవాల్సింది. మీరు ఎదగడానికి ఎంతో టైం అనేది ఉండదు, చిన్న చిన్న లోపాలు
లోపాలను సరిదిద్దుకుంటే సరిపోతుంది. లోపాలన్నీ కూడా పక్కన పెట్టి మనం ప్రాయశ్చిత్తం చేసినా కూడా ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించవు. ఏదైనా ఒక పెద్ద యంత్రాన్ని తయారు చేసి చిన్న ఫ్యూచర్ ఇది ఉంటుంది. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆ భగవంతుడు ఎన్నో అవకాశాలను ఇస్తాడు. మీకు ఉన్నతవంతమైనటువంటి భవిష్యత్తు రానున్నటువంటి రోజుల్లో ఉండబోతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారిని గమనించినట్లయితే పునర్వసు నాలుగవ పాదం, పశ్చిమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరంలో గురుగ్రహము అష్టమంలోను, అదేవిధంగా శనిగ్రహము సప్తమ స్థానంలోను, రాహుగ్రహం దశమంలోను, కేతుగ్రహము చతుర్థంలో గ్రహ సంచారము అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 6, అవమానం 6గా ఉంది. కర్కాటక రాశి వారికి గురుగ్రహము అష్టమంలో గ్రహ సంచారం అనేది కొనసాగించడం ద్వారా ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తప్పకుండా ఎదగడం జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అధిగమించి ఉన్నతంగా ఎదిగేటటువంటి అవకాశాలు అనేవి కర్కాటక రాశి జాతకులకు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. శనిగ్రహం సప్తమ స్థానంలో ఉండటం వలన ఈ సంవత్సరం కాలం అంతయు కూడా కర్కాటక రాశి మనకు శని సప్తమ స్థానంలో ఉండటం వలన వీరికి కీర్తి ప్రతిష్టలు అనేవి విపరీతంగా పెరుగుతాయి. అనుకున్నటువంటి టైంకి ఆదాయం అనేది సమకూరుతుంది, అభివృద్ధి పదంలోనికి రావడం జరుగుతుంది. అదేవిధంగా రాహుగ్రహము దశమంలోను మనకు రాహు యొక్క గ్రహ సంచారం అనేది కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కాలం అంతయు కూడా కర్కాటక రాశి జాతకులకు రాహుగ్రహము దశమంలో గ్రహ సంచారం అనేది కొనసాగించడం ద్వారా ఏమవుతుందంటే ఉద్యోగ భవిష్యత్తు అనేది లభించడం జరుగుతుంది. వివాహాలు కాని వారికి వివాహ యోగ్యత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి వీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. వీరి యొక్క జీవన విధానం అంతా కూడా సుఖమయంగా ఎంతో ఆనందదాయకంగా మారిపోతుంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశి జాతకులకు కేతుగ్రహము చతుర్థంలో ఉన్నప్పుడు వీరి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి జాతకులకు చతుర్థ స్థానంలో కేతుగ్రహం ఉన్నట్లయితే సంవత్సరం కాలం మొత్తం కూడా ఆకస్మికంగా ధనయోగాలు అనేవి సిద్ధిస్తాయి. లాటరీలు కలగటం, స్పెక్యులేషన్స్ లో లాభాలు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, కోర్టు కేసుల నుంచి కూడా విముక్తులు అవుతారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు అనేవి వీరికి కలిసి రావటము జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా చతుర్థ స్థానంలో కేతువు యొక్క గ్రహ సంచారం అనేది కొనసాగించడం ద్వారా తప్పకుండా కలుగుతాయి. ఇంకొక రాశిని కనుక మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వారు. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకు మిథున రాశిలోనికి వస్తాయి. ఇది వాయుతత్వ రాశి, దీనికి అధిపతి బుధ గ్రహము. ఈ సంవత్సరంలో మిథున రాశి జాతకులకు గురుగ్రహము నవమ స్థానంలో, శనిగ్రహము అష్టమ స్థానంలోను, అదేవిధంగా రాహువు ఏకాదశమ స్థానంలోను, కేతుగ్రహము పంచమ స్థానంలోను గ్రహ సంచారము అనేది కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం కనుక ఆదాయం కనుక మనం గమనించినట్లయితే 5, వ్యయము 5, రాజపూజ్యం 3, అవమానం అనేది 6గా ఉంది. మిథున రాశి జాతకులకు ముఖ్యంగా గురుగ్రహం నవమ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి అవాంతరాలు అనేవి విషయాలు ఏంటంటే కొంచెం జాగ్రత్త అనేది అవసరం. వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలినటువంటి అన్ని విషయాలను కూడా ఎంతో యోగవంతమైనటువంటి జీవితమే ఉంటుంది. రానున్నటువంటి ఒక 20 సంవత్సరాల కాలం పాటు ఈ రాశుల వారికైతే చిరకాల కష్టాలు తీరి రానున్నటువంటి అన్ని కూడా మంచి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. 20 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క అదృష్టం అనేది మీరు తప్పకుండా చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.